ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మన డిస్కషన్ ఏంటంటే 12% ముస్లిం రిజర్వేషన్ అనేది ఎంతవరకు చట్టబద్ధంగా సాధ్యమో, అది కేవలం రాజకీయ చతురత్ర లేదంటే నిజంగానే అది అమలు పరిచే ఉద్దేశం ఉందా, అది అమలవుతుందా వాస్తవికంగా, అసలు మీకు ఏమనిపిస్తుంది, అసలు చట్టపరంగా అది అమలు అయ్యే సాధ్య పరిస్థితి ఉందా? ఇప్పుడు చెప్పండి, ఓన్లీ రిజర్వేషన్ చెప్పండి. మేనిఫెస్టో బీజేపీ కిషన్ అట్లే కదండి, బీజేపీ కిషన్ రెడ్డి గారు గానీ, బీజేపీ ఇప్పుడు అక్కడ కూర్చున్న విలాస్ జంబుల గారు గానీ వాళ్ళు చెప్తున్నారు ఇది సుప్రీంకోర్టు కోట నిలబడదు అని. మరి నిలబడినప్పుడు మీరెందుకు బట్టలు దింపుకుంటున్నారండి? ఇంత ముందు శివంత్ కోరెడ్డి చెప్పినట్టు అసలు ఎందుకు మీరు ఒక్క మాటలు విలాస్ సారీ ఒక మాట నెక్స్ట్ ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో కేసీఆర్ పోరాడిందో మొదలు పెట్టిండు ఉద్యమాన్ని, ఆ రోజు నుంచి మొన్నటి వరకు 2014 జూన్2 వరకు, అది మన తెలంగాణ ఇంప్లిమెంటేషన్ అయ్యే డేట్ వరకు కూడా ఆంధ్ర వాళ్ళు అన్న మాట ఏంటంటే తెలంగాణ రాదు. శ్రీకాంతాచారి చనిపోవడం వల్ల ప్రజలందరూ ఏది ఉద్రేకపడి కేసీఆర్ ఉన్నది కదా నాయకత్వం, ఈ నాయకత్వం అందుకనే తెలంగాణ అది చూసి శ్రీకాంతాచారి హరీష్ రావు గారికి ఏమో హరీష్ రావు గారికి కిరోసిన్ మోసుకుంటారు వాళ్ళకేమో అగ్నిపేట ప్రజల అందరూ 369 మందిని కాల్చి చంపింది ఎవరో తెలుసు ప్రజలకు. ఓకే 2016 2001 ఉద్యమంలో 100 మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులకు ఈ ఉద్యమానికి కారణంలో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఓకే ఎంతమంది చచ్చిపోయిందో తెలుసు. మనం రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము, శాంతిబద్ధంగా శాంతియుత పద్ధతిలో మనం తెచ్చుకోవాలనుకుంటే హరీష్ రావు గారు పోయి రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరక్క దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి 5% పెట్టాలని హైకోర్టు కొట్టేయడం, దాన్ని మళ్ళీ ఫోటో చెప్పండి ఒక్క మాట జరుగుతుంది, స్ట్రైట్ గా స్ట్రైట్ ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీరు ఒక్క మాట చెప్తున్నా. ఈ రోజు భారతదేశంలో జమీన్ ఎలక్షన్స్ అని చెప్పేసి కొత్త సిస్టమ్ తీసుకొచ్చేసి దేశం మొత్తానికి ఒకటే ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్న మోడీ గారు, రైట్? చాలా సంతోషం. పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ సర్టి చేయాలనుకుంటున్నారు. ఇవాళ రిజర్వేషన్ల మీద ఏదైతే కిషన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడుతున్నారో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ పోయి వై డోంట్ యూ ఆర్టికల్ 3 మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేయొచ్చు కదండి. అసలు భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ ఏమి ఉండొచ్చు, మొత్తం తీసేయమనండి. సమానము అంబేద్కర్ చెప్పింది కూడా, అంబేద్కర్ గారు ఎందుకు ఏమంటే బీఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టినప్పుడు బీఆర్ లో గవర్నమెంట్ వస్తే కనుక రిజర్వేషన్ తీస్తారని అది ఒక్క శ్లోగన్ తోటి మేము ఆ రోజు గడిపాము. మీరు మీరే తొందర ఎక్కడ కనబడుతున్నారండి ఇక్కడ, మీరు ఇంత రోజు చేస్తే అధికారం
చీటింగ్ చేసుకోకండి. 5% ఇచ్చినప్పుడే, వైఎస్ఆర్ ఇచ్చినప్పుడే కొట్టేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా కలుపుకోవడానికి అలసుకోవడానికి బలమైన వర్గాల కోసం.